హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూడండి మనకి కరెంట్ అఫైర్స్ జూలై నుంచి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదండి థౌజండ్ బిట్స్ చూడడం జరుగుతుంది సో ఇదైతే పార్ట్ టూ అనమాట మనం పార్ట్ వన్లో ఆల్రెడీ ఒక ఫిఫ్టీ బిట్స్ చెప్పుకున్నాం సో ఈ పార్ట్ టూలో మరొక ఫిఫ్టీ బిట్స్ చెప్పుకుందాం అండి సో పార్ట్ వన్ ఇంతవరకు చూడకపోతే ఖచ్చితంగా చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ టోటల్ హండ్రెడ్ బిట్స్ పీడిఎఫ్ అనేది మన యాప్ జీజేపీ తెలుగు యాప్ అని మీరు ప్లేస్టోర్లో సెర్చ్ చేయొచ్చు కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అందులో ఫ్రీ మెటీరియల్లోకి వెళ్తే అక్కడ పీడిఎఫ్ అనేది ఉంటుందన్నమాట ఈ రోజు మనం అప్లోడ్ చేయడం జరుగుతుందండి దాన్ని ఓకేనా సో ఓకే ఫిఫ్టీ ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం హూ వన్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ తెలుగు షార్ట్ స్టోరీస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో తెలుగు చిన్న కథలకు సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నది ఎవరు అంటున్నారు ఎవరు గెలుచుకున్నారంటే పతంజలి శాస్త్రి గారు గెలుచుకోవడం జరిగింది దేనికంటే చూడండి ఈ రామేశ్వరం కాకులు అలాగే మరికొన్ని కథలు అని కదా ఈ ఈ షార్ట్ స్టోరీస్ కి గెలుచుకోవడం జరిగిందనమాట ఎవరు పతంజలి శాస్త్రి గారు సో ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా రావడానికి ఛాన్స్ ఉంది టోటల్ ట్వంటీ ట్వంటీ త్రీలో చూసుకుంటే నైన్ బుక్స్ పోయిట్రీ అవార్డ్ ఇచ్చారు నైన్ అవార్డ్స్ ఇచ్చారు బుక్స్ ఆఫ్ పోయేట్రీకి ఒక నోవెల్స్ లో ఆరు అవార్డులు ఇవ్వడం జరిగింది షార్ట్ స్టోరీస్కి ఒక ఫైవ్ అలాగే ఎస్సేస్ కి ఒక త్రీ అలాగే ఒక లిటరీ స్టడీకి ఒకటి అవార్డు ఇవ్వడం జరిగిందనమాట ఆ లిస్ట్ అనేది నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను పోయిటరీలో ఉన్న నైన్ మెంబర్స్ నోవెల్ ఉన్న సిక్స్ షార్ట్ స్టోరీస్ ఫైవ్ ఎస్ఏస్ ఒక త్రీ అలాగే లిటరీ స్టడీ ఒకరు ఇది ఒకతే మీరు ఒకసారి క్లియర్ గా ఒకసారి చూడండి పేర్లన్నీ కూడా ఓకేనా సో అలాగే ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ లోని స్థాపించడం జరిగింది ఓకే ఇదేంటి లిటరీ హానర్ అనమాట అంటే సాహిత్యం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి గౌరవార్థం ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి ఇది మొత్తం ఇరవై నాలుగు భాషల్లో సాహిత్యానికి ఇస్తారన్నమాట ఈ అవార్డ్స్ అలాగే మనం చూసుకుంటే జ్ఞానపీఠ్ అవార్డు తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు అనేది సెకండ్ హైయెస్ట్ లిటరీ హానర్ అవార్డు అనమాట ఇది ఓకేనా సో అంటే ఫస్ట్ అయితే జ్ఞాన్పీఠ్ అవార్డు వస్తుంది దాని తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు అనమాట ఓకే సో ఇది ఫస్ట్ ఎవరు తీసుకున్నారు ఈ అవార్డు అంటే ఆర్కే నారాయణ్ గారు తీసుకున్నారు ఎప్పుడు పంతొమ్మిది వందల అరవైలో తీసుకున్నారు దేనికి నవల ది గైడ్ అనే నవలకి ఇతనికి ఈ అవార్డు అనేది లభించడం జరిగింది ఓకే సో నెక్స్ట్ ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం మెన్స్ ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అంటున్నారు హాకీ స్టార్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోని మెన్స్ ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి ఇచ్చారు అంటున్నారండి ఎవరికండి హార్దిక్ సింగ్ గారికి ఇవ్వడం అనమాట ఓకే హార్దిక్ సింగ్ అలాగే మనకి చాలా మందికి ఇక్కడ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్ అయితే మనం చూద్దాం ఇక్కడ మనకి ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్ అయిన సవితా పూనియా గారికి బెస్ట్ గోల్ కీపర్ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే డచ్ ప్లేయర్ అయిన శాండీ వాడ్ కి ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చారనమాట ఇందాకలు మనం చూసింది ఏంటి మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు హార్దిక్ సింగ్ హార్దిక్ సింగ్ అలాగే ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి డచ్ ప్లేయర్కి ఇచ్చారు అదైతే మనకి మెన్స్ ప్లేయర్ వచ్చేసి ఇండియన్ ప్లేయర్ అనమాట అలాగే బెస్ట్ గోల్ కీపర్ మనం చూసుకుంటే సవిత పూనియా ఎవరు కూడా ఉమెన్స్ హాకీ టీం మన ఇండియా యొక్క ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్ అనమాట ఓకే సో నెక్స్ట్ ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం ఫిఫా అండర్ సెవెంటీన్ మెన్స్ వరల్డ్ కప్ గెలిచింది ఎవరు అంటున్నారు ఎవరు అంటే జర్మనీ గెలడం జరిగిందండి జర్మ జర్మనీ వచ్చేసి గెలడం జరిగింది సో జర్మనీ వచ్చేసి ఇది ఫస్ట్ టైం అనమాట అండర్ సెవెంటీన్ మెన్స్ వరల్డ్ కప్ గెలడం అయితే ఫస్ట్ టైం నార్మల్ గా చూసుకుంటే జర్మనీ ఫిఫా వరల్డ్ కప్ ఇప్పటికి నాలుగు సార్లు విన్ అవ్వడం జరిగిందండి ఓకే బట్ అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎవరిని ఓడించింది ఫైనల్స్ లోని ఫ్రాన్స్ ని ఓడించడం జరిగింది సో నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్ డిప్లాయిడ్ అట్ సియాచిన్ అంటున్నారు సియాచిన్ లో నియమించబడిన మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ ఎవరు అంటున్నారు ఎవరండి గీతికా కౌలండి గీతికా కౌల్ ఈ ఫస్ట్ ఉమెన్ అనేది ఫస్ట్ మ్యాన్ అయినా ఫస్ట్ ఇన్ ఇండియా అయినా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట మనకి ఓకే సో అలాగే ఇక్కడ చూసుకోండి క్లియర్గా చూడండి ఇది చిన్న బిట్ కొంచెం జాగ్రత్తగా చూడాలన్నమాట ఈ పాయింట్ని ఏంటి అంటే ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్ సియాచిన్లో డిప్లాయ్ చేసింది ఎవరిని కెప్టెన్ గీతికా కౌల్ గారిని అలాగే ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్ ఆపరేషనల్ పోస్ట్ సియాచిన్ లోనే ఆపరేషనల్ పోస్ట్ లోని డిప్లాయ్ చేసింది ఎవరిని అంటే కెప్టెన్ ఫాతిమా వసీమ్ ఓకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఆపరేషనల్ పోస్ట్ అంటే కెప్టెన్ ఫాతిమా వసీమ్ వస్తారు లేదా డైరెక్ట్ సియాచిన్ అంటే కెప్టెన్ గీతికా కౌల్ రావడం జరుగుతుంది అనమాట వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్సే సో నెక్స్ట్ ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూద్దాం విచ్ స్టేట్స్ ట్రెడిషనల్ గార్బా డాన్స్ రీసెంట్లీ ఎంటర్డ్ యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటున్నారు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఈ లిస్ట్ లోకి యునెస్కోకి సంబంధించిన ఈ లిస్టులోకి ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదీయ గర్బా అనే డ్యాన్స్ ఇందులోకి ఎంటర్ అయ్యింది అంటున్నారు ఏ స్టేట్ కి సంబంధించిందండి గుజరాత్కి సంబంధించింది గార్బా డ్యాన్స్ ఇక్కడ మీరు ఇమేజెస్ లో చూడొచ్చు సో ఇప్పుడు చూసుకోండి మనకి ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అనేది యునెస్కోది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి మెయిన్గా అయితే లాస్ట్ త్రీ చూసుకోండి బట్ మిగతావి నెగ్లెక్ట్ చేయొద్దు ఒక్కసారి అయితే క్లియర్గా చూసుకోండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గార్బా ఆఫ్ గుజరాత్ ఎంటర్ అయింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ వన్లో దుర్గా పూజ ఇన్ కోల్కతా ఎంటర్ అవడం జరిగింది అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో కుంభమేళా అలా మిగతా అన్నీ కూడా ఒకసారి చూడండి ఎందుకంటే పాతవి కూడా అడుగుతున్నారు ఎగ్జామ్స్లోని ఓకే సో నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ మనం చూసుకుంటే స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈ స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్ లోని స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరికి రావడం జరిగింది అంటున్నారండి అండి ఎవరికండి జై గారికి రావడం జరిగింది అనమాట ఈ జై షా అనే వ్యక్తి ఎవరు అంటే ఇతనే మొదటి వ్యక్తి అనమాట ఇండియన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ హానర్ పొందిన వాళ్ళు అలాగే ఇతను వచ్చేసి ప్రజెంట్ బీసీసీఐ సెక్రటరీ కింద అలాగే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ కింద నిర్వహించడం జరుగుతుంది అనమాట ఇతను ఓకే ఇది ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎవరు మిజోరాంకి ముఖ్యమంత్రి ఎవరు అంటున్నారు లాల్దు హోమా గారు వచ్చేసి ప్రెసెంట్ రీసెంట్ గా ఎన్నికయ్యారు మిజోరాంకి ముఖ్యమంత్రిగా ఓకే సో మిజోరాం యొక్క గవర్నర్ చూసుకుంటే కంబంపాటి హరిబాబు గారు అలాగే క్యాపిటల్ చూసుకుంటే ఐజ్వాల్ అనమాట సో నెక్స్ట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు అంటున్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి వచ్చేసి భజన్ లాల్ శర్మ గారు భజన్ లాల్ శర్మ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా అలాగే రాజస్థాన్ గవర్నర్ చూసుకుంటే కల్రాజ్ మిశ్రా అలాగే క్యాపిటల్ వచ్చేసి జైపూర్ అండి ఓకే సో నెక్స్ట్ ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ మనం చూద్దాం వేర్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బిఎన్ఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ హెల్ అంటున్నారు ఏంటండి మొదటి భారతీయ కళ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినేల్ బిఎన్ఎల్ రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ జరిగింది అంటున్నారు ఇక్కడ మీరు చూడొచ్చండి క్లియర్ గా ఈ ఫిగర్ లో చూడొచ్చు రెడ్ ఫోర్ట్ లో జరిగింది అని క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ రెడ్ ఫోర్ట్ ఉంది మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు అక్కడ మనకి ఏంటండి రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది రైట్ ఢిల్లీలో ఉంది ఓకే సో ఇండియన్ నేవీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటున్నారు ఎప్పుడండి డిసెంబర్ ఫోర్త్ను సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు డిసెంబర్ ఫోర్త్న అంటే ఇండో పాక్ వార్ జరిగినప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లోని ఆపరేషన్ ట్రైడెంట్ అనే అచీవ్మెంట్స్ ని గుర్తు పెట్టుకోవడానికి డిసెంబర్ ఫోర్త్న ప్రతి సంవత్సరం కూడా నేవీ డే సెలబ్రేట్ చేసుకోవడం అనమాట సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ నేషనల్ ఫార్మర్స్ డే ఎప్పుడు అంటున్నారు ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ థర్డ్ అండి ఎందుకు చేసుకుంటారు ఈ రోజే డిసెంబర్ ట్వంటీ థర్డ్నే నే ఎందుకు చేసుకుంటారు అంటే ఇండియా భారతదేశ ఐదవ ప్రధాని అయిన శ్రీ చౌదరి చరణ్ సింగ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది అనమాట డిసెంబర్ ఇరవై అలాగే రెండు వేల ఇరవై మూడు యొక్క థీమ్ ఏంటి అంటే డెలివరింగ్ స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ రిసైలెన్స్ అలాగే తెలుగులో చూసుకుంటే సుస్థిరమైన ఆహార భద్రత మరియు స్థితి స్థాపకత కోసం స్మార్ట్ సొల్యూషన్లు అందించడం ఇది రెండు వేల ఇరవై మూడు థీమ్ అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే సిక్స్టీ సెకండ్ క్వశ్చన్ విచ్ యూనియన్ టెరిటరీ ఇంప్లిమెంటెడ్ ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ రీసెంట్ గా ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఏ యూనియన్ టెరిటరీలోని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇంప్లిమెంట్ చేశారండి ఏంటి అసలు ఈ ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఇది ఒక సిక్ మ్యారేజ్ రిచువల్ అంటే సిక్ మ్యారేజ్ కి చట్టబద్ధమైన గుర్తింపుని ఈ యాక్ట్ అనేది అందిస్తుంది అనమాట మనకి యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వెల్వ్ లోనే ఇండియన్ పార్లమెంట్ లో ఈ ఆనంద్ మ్యారేజ్ అనేది ఈ బిల్ అనేది పాస్ చేయడం జరిగిందండి బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు అనమాట రీసెంట్ గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ సిక్స్టీ థర్డ్ క్వశ్చన్ ఇండో టిబిటన్ బార్డర్ ఫోర్స్ ఐటీబీపీ అంటాం కదా ఆ ఐటీబీపీ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నారండి మళ్ళీ కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చేసి రాహుల్ రస్గోత్ర ఎవరండి రాహుల్ రస్గోత్రా ఇది ఇంపార్టెంట్ బిట్ అలాగే సిఆర్పిఎఫ్ అంటాం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటున్నారు అనీష్ దాయల్ సింగ్ అండి ఎవరు అనీష్ దాయల్ సింగ్ అనమాట సో నెక్స్ట్ సిక్స్టీ ఫిఫ్త్ క్వశ్చన్ అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఫైర్ సర్వీస్ సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ ఫైర్ సర్వీస్ సివిల్ డిఫెన్స్ మరియు గార్డుల డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు అని ఇక్కడ మనల్ని అడుగుతున్నారు ఎవరండి వివేక్ శ్రీవస్తవ గారు వివేక్ శ్రీవస్తవ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ అండి అపాయింట్మెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒక బిట్ అయితే మనకి ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది సో నెక్స్ట్ సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ మనం చూద్దాం వీర్బాల్ దివస్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు ఇంపార్టెంట్ డేస్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు వీర్బాల్ దివస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే డిసెంబర్ ఇరవై ఆరున సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే శ్రీ గురు గోవింద్ సింగ్స్ శ్రీ గురు గోవింద్ సింగ్ గారు ఉన్నారు కదా వాళ్ళ ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల బలిదానానికి గుర్తుగా డిసెంబర్ ఇరవై ఆరుని వీర్బాల్ దివస్ కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ మనం చూద్దాం మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎవరికి వచ్చింది అంటున్నారు ఎవరికి వచ్చిందండి చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయి రాజ్ చిరాగ్ శెట్టి మరియు సాత్విక్ సాయిరాజ్ కి రావడం జరిగింది ఇక్కడ మీరు పిక్చర్ లో చూడొచ్చు అనమాట ఇద్దరినీ కూడా సో నెక్స్ట్ సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ మనం చూద్దాం ఏ యూనివర్సిటీకి మాకా అంటున్నారు మాకా ట్రోఫీ మాకా అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ వచ్చింది అంటున్నారు ఏ యూనివర్సిటీ అండి గురునానక్ దేవ్ యూనివర్సిటీకి రావడం జరిగింది గురునానక్ దేవ్ విద్యాలయానికి విశ్వవిద్యాలయానికి ఈ మాకా ట్రోఫీ మాకా అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది రావడం జరిగింది ఇక్కడ పిక్చర్ లో మీరు చూడొచ్చు అనమాట సో నెక్స్ట్ సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ వెన్ ఈజ్ గోవా లిబరేషన్ డే సెలబ్రేటెడ్ గోవా విమోచన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నారండి ఎప్పుడు జరుపుకుంటారు డిసెంబర్ నైన్టీన్త్ నా జరుపుకోవడం జరుగుతుంది డిసెంబర్ పంతొమ్మిదిన ఏంటి గోవా లిబరేషన్ ఎక్కడి నుంచి ఎవరి నుంచి వచ్చిందండి లిబరేషన్ పోర్చుగీస్ రూల్ నుంచి మనకి నైన్టీన్ అండ్ సిక్స్టీ వన్ లోని గోవా లిబరేషన్ అనేది వచ్చింది సో ప్రతి సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదిన మనం ఈ గోవా లిబరేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట సో నెక్స్ట్ సెవెంటీ క్వశ్చన్ మనం చూద్దాం చాంపియన్ ఇది కేలో ఇండియా పారా గేమ్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ కేలో ఇండియా గేమ్స్ లోని ఏ స్టేట్ కి ఎక్కువ మెడల్స్ వచ్చాయి చాంపియన్ గా ఏ స్టేట్ నిలిచింది క్లియర్ గా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫిగర్ లోని హర్యానాకి అన్నిటికంటే ఎక్కువ మెడల్స్ వచ్చాయి వన్ జీరో ఫైవ్ గోల్డ్ కూడా అన్నిటికంటే ఎక్కువ హర్యానాకే వచ్చాయి సో హర్యానా నిలిచింది ఫస్ట్ ప్లేస్ లో హర్యానా ఉంది సెకండ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్ లో తమిళనాడు ఉంది ఓకే ఇదేంటి కేలో ఇండియా పారా గేమ్స్ ఓకేనండి వెరీ ఇంపార్టెంట్ ఈ కేలో ఇండియా పారాగేమ్స్ యొక్క మాస్కెట్ ఏంటి అంటే మాస్కెట్ వచ్చేసి పేరు ఉజ్వల అనమాట ఇది ఒక స్పారో ఓకే ఉజ్వల ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగే కన్క్లూడ్ అవ్వడం జరిగింది ఓకే సో నెక్స్ట్ సెవెంటీ ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఎఫ్ఐహెచ్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ మెన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎఫ్ఐహెచ్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారండి ఎవరికి వచ్చిందండి జర్మనీకి రావడం జరిగింది హాకీ జూనియర్ వరల్డ్ కప్ మెన్స్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓకే జర్మనీకి రావడం జరిగింది ఎవరిని డిఫీట్ చేశారంటే ఫ్రాన్స్ ని డిఫీట్ చేశారు అలాగే థర్డ్ ప్లేస్ లో స్పెయిన్ వచ్చింది ఫోర్త్ ప్లేస్ లో మన ఇండియా రావడం జరిగింది అనమాట ఓకేనండి సో నెక్స్ట్ సెవెంటీ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ హెల్డ్ ఇన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎక్కడ జరిగింది అంటున్నారు గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు క్లియర్ గా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డయాగ్రామ్లో లో కనిపిస్తుంది భారత్ మండపం న్యూఢిల్లీలో జరిగింది న్యూఢిల్లీలో జరిగింది ఎక్కడ జరిగింది భారత్ మండపం న్యూఢిల్లీలో జరిగింది అనమాట ఏంటిది గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెసెంట్ భూమింగ్ లో ఉంది కదా సో ఖచ్చితంగా ఇందు మీద ఒక క్వశ్చన్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంది దీనే జీపీఏఐ అంటున్నారండి జీపీఏఐ అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట ఓకే సో దీన్ని ఎవరు ఇనోగ్రేట్ చేశారు క్లియర్ గా చూసుకోండి ఇక్కడే ఉంది మనకి ఇనాగరేట్ ఇనాగరేషన్ బై నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రైట్ ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోలాండ్ ఎవరు అంటున్నారు పోలాండ్ ప్రస్తుత ప్రధానమంత్రి రీసెంట్ గా చేంజ్ అయ్యారు ఎవరండి డోనాల్డ్ టస్క్ అండి డోనాల్డ్ టస్క్ ఓకే సో నెక్స్ట్ సెవెంటీ ఫోర్త్ క్వశ్చన్ విచ్ కంట్రీ అన్వీల్డ్ వరల్డ్స్ ఫస్ట్ ఫోర్త్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫస్ట్ ఫోర్త్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ ప్రపంచంలోని మొదటి నాలుగవ తరం న్యూక్లియర్ రియాక్టర్ ను ఏ దేశం ఆవిష్కరించింది ఏ దేశం అండి చైనా చైనా ఆవిష్కరించడం జరిగింది ఏంటి ఈ నెక్స్ట్ జనరేషన్ ఇదేంటి గ్యాస్ కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట ఓకే ఇవేంటి గ్యాస్ కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉందంటే షీడోబే షీడోబే దీని పేరు షీడోబే అనమాట ఇది ఎక్కడ ఉంది ఈస్ట్రన్ షాడాంగ్ ప్రోవిన్స్ లో ఉంది చైనాలో లో ఓకేనండి సో నెక్స్ట్ సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూద్దాం వేర్ డిట్ ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఇన్ డిసెంబర్ టు ప్లేస్ ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటున్నారండి ఎక్కడ జరిగింది డెహ్రాడూన్లో లో జరిగింది అనమాట ఓకే డెహ్రాడూన్లో లో జరగడం జరిగింది సో డెహ్రాడూన్లో లో జరిగింది ఎక్కడ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్లో లో జరిగింది ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సో నెక్స్ట్ సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ అకార్డింగ్ టు యుఎన్ రిపోర్ట్ విచ్ కంట్రీ ఇస్ ద వరల్డ్స్ లీడింగ్ ఓపిఎం సోర్స్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ యుఎన్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలోనే ప్రముఖ నల్ల మందు మూలం ఏది అంటున్నారు ఆ ఓపిఎం సోర్స్ ఏ కంట్రీ అంటున్నారు ఏది మయన్మార్ అండి ఏది మయన్మార్ అయితే యాక్చువల్లీ ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ ఉండేది అనమాట బట్ ఇప్పుడు మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ ని క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళింది ఓపిఎం సోర్స్ గా ఓకే సో నెక్స్ట్ సెవెంటీ క్వశ్చన్ మనం చూద్దాం విచ్ ఇండియన్ సిటీ సెక్యూర్డ్ ఏ ప్లేస్ ఇన్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫర్ లార్జెస్ట్ రీడింగ్ యాక్టివిటీ అత్యధిక మందితో రీడింగ్ యాక్టివిటీ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న భారతీయ నగరం ఏది అంటున్నారు ఏదండి పూణే పూణేలోని యాక్చువల్లీ ఈ లార్జెస్ట్ రీడింగ్ యాక్టివిటీని చేశారనమాట ఇక్కడ మనకి టోటల్ త్రీ థౌజండ్ సిక్స్టీ సిక్స్ పార్టిసిపెంట్స్ రావడం జరిగింది అందరూ కలిసి ఒకేసారి చదవడం జరిగింది అనమాట ఓకే ఇంతకు ముందైతే ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది చైనా మీద ఉండేది చైనా పేరు మీద ఉండేది బట్ ఇప్పుడు మనకి పూణే పేరు మీద రావడం జరిగింది అంటే మన ఇండియా పేరు మీద రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ మనం చూద్దాం విచ్ కంట్రీ బిల్ట్ ది వరల్డ్స్ డీపెస్ట్ అండ్ లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ లాబొరేటరీ అంటున్నారు ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియు అతిపెద్ద భూగర్భ ప్రయోగశాలను ఏ దేశం నిర్మించింది అంటున్నారు చూసుకోండి క్లియర్గా అండర్ గ్రౌండ్ నియమించడం జరిగింది ఎవరు చైనా చైనా నిర్మించడం జరిగింది ఇది ఎన్ని అడుగులు కింద ఎన్ని మీటర్ల కిందనుంది రెండు వేల నాలుగు వందల మీటర్ల కిందనుంది ఎన్ని అడుగులు చూసుకుంటే అడుగుల్లో ఏడు వేల తొమ్మిది వందలు ఫీట్ అడుగులు లోతు ఉన్నదనమాట ఇది ఓకేనండి సో ఇది కూడా ఎక్కడ ఉంది అని కూడా అడిగితే సిచాన్ ప్రావిన్స్ నియర్ జిన్పింగ్ మౌంటైన్ అని మనం చెప్పొచ్చు సో నెక్స్ట్ సెవెంటీ నైన్త్ క్వశ్చన్ మనం చూద్దాం ఇన్ విచ్ స్టేట్ డిడ్ ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ గీతా మహోత్సవ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ హెల్డ్ అంటున్నారు అంతర్జాతీయ గీతా మహోత్సవం రెండు వేల ఇరవై మూడు ఏ రాష్ట్రంలో జరిగింది అంటున్నారు ఇక్కడే మీరు చూడొచ్చు హర్యానా క్లియర్ గా కనిపిస్తుంది ఏ రాష్ట్రం అండి హర్యానా హర్యానాలో జరిగింది ఈ హర్యానాలో జరిగిన ఈ గీతా మహోత్సవంకి ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే వైస్ ప్రెసిడెంట్ అయిన జగదీప్ ధన్కర్ గారు ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట అలాగే దీని థీమ్ ఆఫ్ ద సెమినార్ ఈ సెమినార్ యొక్క థీమ్ ఏంటి అంటే వసుధైవ కుటుంబకం శ్రీమద్ భగవద్గీత అండ్ యూనివర్సల్ యూనిటీ ఇదన్నమాట థీమ్ ఓకే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ వసు వసుధైవ కుటుంబం శ్రీమద్ భగవద్గీత మరియు సార్వత్రిక ఐక్యత అనే అంశం అంటే థీమ్ ఈ సదస్సు జరగడం జరిగిందనమాట ఓకే ఇది ఎక్కడ జరిగింది హర్యానా కురుక్షేత్రలో జరిగింది కురుక్షేత్ర హర్యానాలో అనమాట సో నెక్స్ట్ ఎయిటీ క్వశ్చన్ మనం చూద్దాం హూ నేమ్డ్ సైక్లోన్ మిచాంగ్ దట్ హిట్ ఇండియా ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో మనకి మిచాంగ్ అనే సైక్లోన్ వచ్చింది కదండి దానికి అసలు పేరు ఎవరు పెట్టారు అంటున్నారు ఎవరు పెట్టారు మయన్మార్ పేరు పెట్టడం జరిగిందనమాట మయన్మార్ వచ్చేసి మిచాంగ్ అని పేరు పెట్టింది ఆ మిచాంగ్కి అర్థం ఏంటి అంటే స్ట్రెంగ్త్ అండ్ రిసైలెన్స్ అనమాట ఓకే ఏంటిది బలం మరియు స్థితి స్థాపకత దాని అర్థం అనమాట మిచాంగ్ అంటే ఓకే సో నెక్స్ట్ ఎయిటీ ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం ట్వంటీ ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ది హార్న్బిల్ ఫెస్టివల్ విచ్ నాగా హెరిటేజ్ విలేజ్ లో స్టార్ట్ అయ్యింది అంటున్నారు ఇరవై నాలుగవ ఎడిషన్ హార్న్బిల్ ఫెస్టివల్ ఏ నాగా హెరిటేజ్ గ్రామంలో ప్రారంభమైంది ఎక్కడండి కిసామా విలేజ్ కిసామా విలేజ్ గ్రామంలోని ప్రారంభమైంది అనమాట ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఇది వచ్చేసి ఎన్నో ఎడిషన్ ట్వంటీ ఫోర్త్ ఎడిషన్ అనమాట ఓకే ఈ కిసామా విలేజ్ ఎక్కడండి ఇది హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతుంది నాగాలాండ్ లో కిసామా విలేజ్ లోని మొదలవ్వడం జరిగింది ఎన్ని రోజులు జరుగుతుంది పది రోజులు జరుగుతుంది డిసెంబర్ ఒకటిన మొదలైంది డిసెంబర్ పదిన ముగుస్తుంది అనమాట సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం వాట్ ద నేమ్ ఆఫ్ ద ఏఐ ఆధారిత ఎలిఫెంట్ ప్రొటెక్షన్ సిస్టమ్ పేరు ఏంటి అంటున్నారు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి పేరేంటి గజరాజ్ అండి గజరాజ్ ఆ పేరు ఈ సిస్టంకి పేరు ఏం పెట్టారు ఏఐ బేస్డ్ ఎలిఫెంట్ ప్రొటెక్షన్ సిస్టమ్కి కి గజరాజ్ అని పేరు పెట్టారు అసలు ఏం చేస్తుంది ఈ సిస్టమ్ అంటే ఎవరైతే ట్రైన్ డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకి అలర్ట్ పంపిస్తుంది అనమాట ఎప్పుడు ట్రాక్ మీద కనుక ముందున ట్రాక్ మీద ఎలిఫెంట్ ఉందనుకోండి ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక అలర్ట్ అనేది వస్తుంది అనమాట అప్పుడు ఏం చేస్తారు కొంచెం స్లోగా వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని వెళ్తారు దేనికి అసలు ఇదంతా అనవసరంగా ట్రైన్స్ గుద్ది చాలా ఎలిఫెంట్స్ మరణించడం జరుగుతుంది దాన్ని అరికట్టడానికి ఇది మనకి ఈ సిస్టమ్ అనేది మనకి మొదలు పెట్టడం జరిగింది అయితే ఆల్రెడీ టోటల్ సెవెన్ హండ్రెడ్ కేఎం ఆల్రెడీ వేశారండి ఇన్స్టాల్ చేశారు సో ఆ ఇన్స్టాల్ ఎప్పుడు చేశారు ఎప్పుడు లాంచ్ చేశారు అంటే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో లో లాంచ్ చేశారు అప్పటి నుంచి ఆ లాంచ్ జరిగినప్పటి నుంచి ఆ ఏడు వందల కిలోమీటర్లోని ఒక్కసారి కూడా ఏ ట్రైన్ కూడా ఏలిఫాంట్ ని గుద్దలేదు అక్కడ సో మరొక ఏడు వందల కిలోమీటర్లు ఇప్పుడు పొడిగించడం జరుగుతుందనమాట ఆ నెట్వర్క్ ని ఎక్కడెక్కడ అస్సాం వెస్ట్ బెంగాల్ ఒడిశా కేరళ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అండ్ తమిళనాడు ఇవన్నీ ఫారెస్ట్ రీజియన్స్ మెయిన్ ఉంటాయి కదా అక్కడ మనకిది ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే ఎలిఫెంట్స్ అనేవి అలా క్రాస్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనకు అక్కడ ఇది ఉపయోగపడుతుంది ఓకే సో నెక్స్ట్ ఎయిటీ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం విచ్ స్పేస్ ఏజెన్సీ గాట్ లీఫ్ ఎరిక్షన్ లూనార్ ప్రైజ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో ఏ అంతరిక్ష సంస్థ లీఫ్ ఎరిక్షన్ లూనార్ ప్రైజ్ ని పొందింది అంటున్నారు ఏ అంతరిక్ష సంస్థ క్లియర్ గా ఇక్కడ చూడండి ఇస్రో అవునా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అవార్డ్ డెట్ టు అని ఉందా ఏంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లీఫ్ ఎరిక్సన్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ అనమాట ఇది ఇస్రోకి రావడం జరిగింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది మన చంద్రయాన్ త్రీ మిషన్ ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్ గా అప్పుడు ఈ అవార్డు అనేది మనకి ఇవ్వడం జరిగింది ఈ అవార్డు వచ్చేసి ఎవరిస్తారు ఎక్స్ప్లరేషన్ మ్యూజియం ఇన్ హుసావిక్ ఐస్లాండ్ ల్యాండ్ ఐస్ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఇన్ హుసావిక్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రతి హీరో కూడా ఆల్మోస్ట్ ఈ లీఫ్ ఎరిక్సన్ అవార్డు అనేది ఇస్తుంటారు దేనికి ఇస్తారంటే లూనార్ ఎక్స్ప్లోరేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనండి సో చంద్రుడు చంద్రుడు మీద అక్కడ ఎవరైతే దానికి సంబంధించి చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డుకి ఎవరు పేరు పెట్టారంటే ఆఫ్టర్ ది నార్స్ ఎక్స్ప్లోరర్ లీఫ్ ఎరిక్సన్ గారు ఉన్నారు అతని పేరు అనేది పెట్టడం జరిగిందనమాట ఓకే సో ఇక్కడ చూసుకోండి చంద్రుని అన్వేషణలో గణనీయమైన పురోగతిని సాధించిన వారికి ఈ అవార్డు ఇస్తారనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం హూ ఆర్ ది జాయింట్ రెస్పెన్స్ ఆఫ్ ది ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిసార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై లో శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ బహుమతిని సంయుక్తంగా ఎవరు అందుకున్నారు అని అంటున్నారండి ఎవరు అందుకున్నారు డేనియల్ బోయమ్ అండ్ అలీ అబు అవాద్ అందుకోవడం జరిగింది దీన్నే కొన్నిసార్లు డైరెక్ట్ గా ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అని కూడా అడుగుతారండి క్వశ్చన్ ఎగ్జామ్ లోని ఓకే సో ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ అన్నా లేదా ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిసార్మెంట్ అండ్ డెవలప్మెంట్ అన్నా సరే ఇక్కడ మనకి వీళ్ళిద్దరూ అందుకోవడం జరిగింది ఎందుకు అందుకున్నారు ఈ అవార్డు అంటే మనకి ఇజ్రాయెల్ అలాగే పాలెస్తైన్ ఎఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది కదండి అందులో ఉన్న ప్రజల్ని నాన్ వాయిలెంట్ నాన్ వాయిలెంట్ వాళ్ళు వాయిలెన్స్ అనేది లేకుండా అక్కడ ఉన్న యూత్ని పీపుల్ని వీళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారనమాట దానికి అందుకని ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఓకే సో నెక్స్ట్ ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్ వెన్ ఈజ్ వరల్డ్ ఎయిడ్స్ డే అబ్జర్వ్డ్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారంటున్నారు అందరికీ తెలిసిందే డిసెంబర్ ఒకటి ఓకే సో అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ థీమ్ ఏంటి అంటే లెట్స్ కమ్యూనిటీ లెట్ కమ్యూనిటీస్ లీడ్ లెట్ కమ్యూనిటీస్ లీడ్ అనేది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు యొక్క థీమ్ అనమాట వరల్డ్ ఎయిడ్స్ డే

ప్రైమ్ మినిస్టర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారికి గుర్తుగా ఇది చేయడం జరిగింది అనమాట ఓకే సో ఈ లక్నో ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్ లో ఉంది రైట్ సో నెక్స్ట్ ఎయిటీ సెవెంత్ క్వశ్చన్ మనం చూద్దాం విచ్ ఇయర్ హ్యాస్ బీన్ డిక్లర్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్ బై ది యునైటెడ్ నేషన్స్ ఓకే ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని క్యామిలిడ్స్ అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది ఏ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగుని ప్రకటించడం జరిగింది అందరికి డౌట్ వచ్చి ఉంటుంది ఏంటి క్యామిల్ తెలుసు ఈ క్యామిలిట్స్ ఏంటి అంటే క్యామిలిట్స్ అంటే ఇవన్నీ కూడా ఈ క్యామిలిట్ ఫ్యామిలీలోకి వస్తాయండి ఏంటి ఇవన్నీ అరేబియన్ క్యామిల్ లేదా బ్యాక్టరియన్ క్యామిల్ అలాగే లామా గోనాకా అల్పాకా వికునా ఇవన్నీ కూడా మనకి ఈ క్యామిలిట్స్ ఫ్యామిలీలోకి వస్తాయన్నమాట సో వీటన్నిటికి వల్ల చాలా మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేవి లైవ్లీహుడ్ ఉందన్నమాట వాటికి సో అది ఒకసారి ఇంపార్టెంట్ సోర్స్ అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట ఓకేనండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్ వెన్ ఈ వరల్డ్ సాయిల్ డే అబ్జర్వ్డ్ ప్రపంచ నేల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటారు ఎప్పుడండి ఫిఫ్త్ డిసెంబర్ డిసెంబర్ ఐదు వచ్చేసి వరల్డ్ సాయిల్ డే అనమాట ఓకే దీని థీమ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ యొక్క థీమ్ అండి ఈ థీమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో అడగడానికి మనకి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయన సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్ ఓకే సో నెక్స్ట్ ఇండియన్ ఎయిర్లైన్ టు ట్రాన్స్పోర్ట్ ఎయిర్లైన్ టు ట్రాన్స్పోర్ట్ హండ్రెడ్ మిలియన్ ప్యాసింజర్స్ ఇన్ ఏ సింగిల్ క్యాలెండర్ ఇయర్ ఒకే క్యాలెండర్ సంవత్సరంలో వంద మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసిన మొదటి భారతీయ విమాన సంస్థ ఏది ఏది ఇండిగో ఇక్కడ మీరు డయాగ్రామ్లో లో క్లియర్ గా కనిపిస్తుంది ఇండిగో ఫ్లైట్ వచ్చేసి వన్ ఇయర్ లోనే హండ్రెడ్ మిలియన్ ప్యాసింజర్స్ని ని ట్రాన్స్పోర్ట్ చేసిందంట ఓకే వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా సో నెక్స్ట్ నైన్టీ క్వశ్చన్ విత్ స్టేట్ రీసెంట్లీ స్టార్టెడ్ ప్రొవైడింగ్ డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఇటీవల ఏ రాష్ట్రం అవసరమైన సేవలను డోర్ స్టెప్ డెలివరీ అందించడం ప్రారంభించింది అంటున్నారు క్లియర్ గా ఇక్కడ మీరు చూడొచ్చు పంజాబ్ పంజాబ్ స్టేట్ వచ్చేసి స్టార్ట్ చేయడం జరిగింది ఏంటి అసలు ఈ సర్వీసెస్ దీనికి ఒక పేరు కూడా వీళ్ళు పెట్టడం జరిగింది ఏంటి పేరు ఇక్కడ మీరు చూడొచ్చు భగవంత్ మన్ సర్కార్ తుహాదే ద్వార్ ఓకే వన్ జీరో సెవెన్ సిక్స్ అనే ఈ నెంబర్కి వీళ్ళు కాల్ చేస్తే ఓకే ఎవరైనా సరే కాల్ చేస్తే వాళ్ళకి ఒక ఫార్టీ త్రీ క్రిటికల్ సర్వీసెస్ ఒక నలభై మూడు సేవలు కీలకమైన సేవలను వీళ్ళు అందిస్తారంట అందులో మనం కొన్ని మనం చూసుకుంటే ఏంటి సర్టిఫికెట్స్ పొందడం కానీ లేదా పెన్షన్ కానీ లేదా బిల్ పేమెంట్స్ కానీ వీటన్నిటినీ కూడా లేదా అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇంకా ఒక నలభై మూడు కీలకమైన సేవల్ని అందించడం జరుగుతుంది అనమాట డోర్ డెలివరీ అంటే ఇంటికి వచ్చి వాళ్ళు అందిస్తారు అనమాట ఓకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ నైంటీ ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం హూ ఆన్ ద బెస్ట్ మేల్ ఎథ్లీట్ అవార్డ్ ఇన్ ద ఫస్ట్ డిజేబుల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ మొదటి వికలాంగుల క్రీడా అవార్డులలో ఉత్తమ పురుష ఎథ్లెట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు అండి సుమిత్ అంతిల్ గెలుచుకోవడం జరిగింది సుమిత్ అంతిల్ ఓకే సో అయితే మనకి ఈ దివ్యాంగ్ స్పోర్ట్స్ అవార్డ్స్లోని చాలా మందికి అయితే అవార్డ్స్ రావడం జరిగింది సుమిత్ అంతిల్ వచ్చేసి ఒక జావలిన్ థ్రోవర్ అనమాట ఇతనికి బెస్ట్ మేల్ వచ్చింది ఓకేనా బెస్ట్ మేల్ వచ్చింది బెస్ట్ ఫిమేల్ ఎథ్లెట్ అవార్డు వచ్చేసి ఆర్చర్ అయిన శీతల్ దేవి గారికి వచ్చింది ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి స్విమ్మర్ అయిన మురళీకాంత్ పేడ్కర్ కి రావడం జరిగింది బెస్ట్ కోచ్ అవార్డు వచ్చేసి గౌరవ్ ఖన్నా గారికి బెస్ట్ అకాడమీ అవార్డు వచ్చేసి మనకి గౌరవ్ ఖన్నా ఎక్సెలియా బ్యాడ్మింటన్ అకాడమీకి వచ్చింది అలాగే మేజర్ ధ్యాన్ చంద్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి ద ఇండియన్ బ్లైండ్ చెస్ టీమ్ కి రావడం జరిగింది ఓకే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ముందు ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్ బట్ ఇవి కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలండి కంపల్సరీగా ఓకే సో నెక్స్ట్ నైంటీ సెకండ్ క్వశ్చన్ విచ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ యాక్ట్ వాజ్ రీప్లేస్డ్ రీసెంట్లీ ఇన్ పార్లమెంట్ నూట ఇరవై ఐదు ఏళ్ళ నాటి ఏ చట్టం ఇటీవల పార్లమెంట్లో కొత్త చట్టంగా మార్చబడింది అంటున్నారు ఏదండి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అనమాట ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ని ఇదేంటి ఇప్పుడు అసలు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఇది ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో వచ్చిన యాక్ట్ అనమాట దీన్ని ఇప్పుడు ఏం చేశారు ద పోస్ట్ ఆఫీస్ బిల్ టూ కింద మార్చడం జరిగింది ఎందుకు ఈ అవుట్డేటెడ్ ఈ డేటెడ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మార్చడానికి అనమాట అవుట్డేట్ అయిపోయింది కదండి ఎప్పుడో ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో లో వచ్చింది సో దాన్ని కొత్తగా మార్చడం జరిగింది అనమాట ఓకేనండి సో నెక్స్ట్ నైంటీ థర్డ్ క్వశ్చన్ హూ హ్యాస్ బికమ్ ది న్యూ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు శ్రీలంక శ్రీలంకకు భారత కొత్త హై కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారండి ఎవరు సంతోష్ జా సంతోష్ జా అనమాట ఓకే సో నెక్స్ట్ నైన్టీ ఫోర్త్ క్వశ్చన్ హూ ఆన్ ది చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టోర్నమెంట్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టోర్నమెంట్ విజేత ఎవరు అంటున్నారు ఎవరు దొమ్మరాజు గూకేష్ అండి దొమ్మరాజు గూకేష్ గెలుచుకోవడం జరిగింది చెన్నై గ్రాండ్ మాస్టర్స్ అండి చూసుకోండి ఓకే సో చూసుకోండి ఇండియన్ చెస్ ప్లేయర్ అయిన దొమ్మరాజు గూకేష్ గారు విన్ అవడం జరిగింది సెకండ్ ప్లేస్ లో అర్జున్ ఇరగసాయి గారు వచ్చారు ఇరగైసి అలాగే థర్డ్ ప్లేస్ లో హరికృష్ణ రావడం జరిగింది అనమాట సో నెక్స్ట్ నైన్టీ ఫిఫ్త్ క్వశ్చన్ హూజ్ ఆటో బయోగ్రఫీస్ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఎవరి ఆత్మ కథ అంటున్నారు ఇక్కడే మీరు క్లియర్ గా చూడొచ్చు మనోజ్ ముకుంద్ నార్వానే మనోజ్ ముకుంద్ జనరల్ మనోజ్ ముకుంద్ నార్వానే గారు అతని ఆటోగ్రయో ఆటో బయోగ్రఫీ అతని ఆత్మకథని రాయడం జరిగింది అనమాట దాని పేరు ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ సో నెక్స్ట్ నైన్టీ సిక్స్త్ క్వశ్చన్ హూ ఆన్ టైటిల్ ఆఫ్ మిస్ ఇండియా యుఎస్ఏ టూ థౌసండ్ ట్వంటీ త్రీ చూసుకోండి మిస్ ఇండియా యుఎస్ఏ రెండు వేల ఇరవై మూడు టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు రీజుల్ మైని రీజుల్ మైని గారు విన్ అవ్వడం జరిగింది అలాగే మనకి ఇక్కడ రీజుల్ మైని గారి గురించి చూసుకుంటే షీఈ్ ఎ మెడికల్ స్టూడెంట్ అనమాట ఫ్రమ్ మిచిగల్ ఓకే సో అలాగే మిస్ టీన్ ఇండియా యుఎస్ఏ సలోని రామ్మోహన్ అలాగే మిస్సెస్ ఇండియా యుఎస్ఏ స్నేహ నంబియార్ విన్ అవ్వడం జరిగింది అనమాట ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ నైన్టీ సెవెంత్ క్వశ్చన్ మనం చూద్దాం హూ ఆర్ ద ఫస్ట్ ఏషియన్ మెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ టు బి ఇండక్టెడ్ ఇన్ ది ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ప్రవేశించిన మొదటి ఆసియా పురుషులు ఎవరు అంటున్నారు చూసుకోండి ఫస్ట్ ఏషియన్ మెన్ ఏషియాలోనే ఫస్ట్ అంటే మన ఇండియాలో కూడా ఫస్ట్ కదా ఇద్దరు మన ఇండియా నుంచి ఈ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే ఎంటర్ అవ్వబోతున్నారు వాళ్ళు ఎవరు అంటే లియాండర్ పేస్ అండ్ విజయ్ అమృత్రాజ్ అనమాట లియాండర్ పేస్ అండ్ విజయ్ రాజ్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో లియాండర్ పే లియాండర్ పేస్ అలాగే విజయ్ రాజ్ గారితో పాటు రిచార్డ్ ఈవెంట్స్ కూడా ఇందులోకి ప్రవేశించబోతున్నారు అనమాట ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఓకే సో క్లియర్గా చూసుకోండి వీళ్ళు ఫస్ట్ టూ ఇండియన్స్ అనమాట మొదటి ఇద్దరు భారతీయులు అలాగే ఫస్ట్ ఏషియన్ మెన్ కూడా ఆసియాలో కూడా వీళ్ళు మొదటి వాళ్ళు ఓకే సో నెక్స్ట్ నైన్టీ ఎయిట్ చూద్దాం కాప్ కాప్ ట్వంటీ ట్వంటీ నైన్ నైన్ ఎక్కడ జరుగుతుంది అంటున్నారు వేర్ విల్ ది యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాప్ ట్వంటీ నైన్ బి హెల్డ్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు కాప్ ట్వంటీ నైన్ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నారండి ఎక్కడ జరుగుతుంది బాకు అజర్బైజాన్ లో జరగబోతుంది బాకు అజర్బైజాన్ లో జరగబోతుంది అనమాట ఓకే ఎప్పుడు జరుగుతుంది నవంబర్ లోని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో జరగబోతుంది అనమాట కాప్ అంటే ఏంటి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఇది ఏంటి దేని గురించి క్లైమేట్ గురించి అండి ఓకే క్లైమేట్ గురించి ఇది కాప్ ట్వంటీ నైన్ అంటే ట్వంటీ నైన్త్ సెషన్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట మనకి సో నెక్స్ట్ నైన్టీ నైన్త్ క్వశ్చన్ మనం చూద్దాం విచ్ న్యూ న్యూ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా హ్యాస్ బీన్ డిక్లర్డ్ యాజ్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ ద్వారా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పిన ఒక కొత్త రకం కరోనాకు ప్రకటించారండి అది ఏది ఏ వేరియంట్ అని అడుగుతున్నారు ఏ వేరియంట్ అండి జేఎన్ వన్ అనమాట జేఎన్ వన్ అయితే డబ్ల్యూహెచ్ఓ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి ఒకసారి మనం చూసుకుంటే డైరెక్టర్ జనరల్ వచ్చేసి డాక్టర్ టెడ్రోస్ అలాగే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉంది స్విట్జర్లాండ్ అలాగే ఇండియా హెడ్ క్వార్టర్స్ అయితే ఢిల్లీలో ఉంది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఏప్రిల్ సెవెన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఎయిట్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్లో లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో హండ్రెడ్ క్వశ్చన్ మనం చూద్దాం హూ ఇనాగరేటెడ్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ సంఘ ఫారం ఇన్ బోధ్ గయా బుద్ధ గయాలో మొదటి అంతర్జాతీయ సంఘ ఫోరంను ను ఎవరు ప్రారంభించారు అంటున్నారు ఇక్కడ క్లియర్ గా డయాగ్రామ్ చూస్తే అర్థం అయిపోతుంది మీకు ఎవరు లామా గారు ఎందుకు ఈ పిక్చర్స్ పెడుతున్నాం మనం మీకు చూస్తే ఒక ఐడియా వస్తుందండి మీకు ఎగ్జామ్ లో కూడా మీకు గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు రివిజన్ కూడా ఈజీగా ఉంటుంది పీడిఎఫ్ చూసుకున్నప్పుడు కూడా ఓకేనండి సో దలైలామా గారు ఫస్ట్ ఇంటర్నేషనల్ సంఘ ఫారంని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అనమాట రైట్ సో ఓకే గైస్ మనం ఒక ఫిఫ్టీ బిట్స్ అయితే ఈ వీడియోలో చూసాం సో నెక్స్ట్ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో అలా టాప్ కరెంట్ అఫైర్స్ అన్నిటినీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది ఓకే సో ఈ వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కంపల్సరిగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బాయ్